హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి బేసిక్స్ చూద్దామండి. ఈ వీడియో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ వీడియోలో అయితే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ చూద్దాం. ఓకే, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ చూస్తే మనకి టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్, అలానే కన్వర్షన్ ఆఫ్ కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలానే కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని. దానిలో ఫస్ట్ టైప్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్, విఎస్ అండ్ వి అంటే వోల్టేజ్, ఎస్ అంటే సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్ టు కరెంట్, కరెంట్ అంటే ఐ, ఎస్ అంటే సోర్స్, కరెంట్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అంటే విఎస్ అనేది రెసిస్టెన్స్కి సిరీస్గా ఉంటుంది. అంటే సర్క్యూట్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్ అండి, ఇది విఎస్, ఇదేమో ఆర్. ఈ టెర్మినల్స్ ఏ బి టెర్మినల్స్ వచ్చి వోల్టేజ్ సోర్స్. అంటే ద వోల్టేజ్ సోర్స్ విఎస్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టెన్స్ ఆర్. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఐ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, అకార్డింగ్ టు ఓమ్స్ లా ఐ ఈక్వల్ టు ఏం రాస్తాము, వి బై ఆర్ రాస్తాము కదా. మనం ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అంటున్నాం కాబట్టి, అలానే వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ అంటున్నాం కాబట్టి అకార్డింగ్ టు ఓమ్స్ లా ఐఎస్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ అని రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది విఎస్ అలానే ఆర్ కాబట్టి. ఇది వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ని మనం దేనిలో కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏదైతే ఐఎస్ ఉందో, ఐఎస్ అంటే ఏంటి, సోర్స్ కరెంట్ కదా, అంటే కరెంట్ సోర్స్. ఆ కరెంట్ సోర్స్ అనేది రెసిస్టర్కి ప్యారలల్లో ఉంటుంది. అంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇలా ఉంది, అంటే కరెంట్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది కదా. టెర్మినల్ ఏ వచ్చి టెర్మినల్ బి అండ్ పాయింట్స్. ఓకే, ఇది ఆర్, ఇదేమో ఐఎస్ అంటే ఇన్పుట్ అన్నమాట, సోర్స్. సోర్స్ అంటే ఇన్పుట్ కదా, సోర్స్ కరెంట్ ఆర్ కరెంట్ సోర్స్. ఐఎస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, విఎస్ బై ఆర్ అని రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఈక్వలెంట్ కరెంట్ సోర్స్, ఈక్వలెంట్ కరెంట్ సోర్స్. ఓకే, ఏమర్థమైంది, వోల్టేజ్ సోర్స్లో అయితే వోల్టేజ్ సోర్స్ అనేది రెసిస్టర్కి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ కరెంట్ సోర్స్ అనేది రెసిస్టర్కి ప్యారలల్లో ఉంటుంది. ఓకే, ఐఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, విఎస్ బై ఆర్ కదా, అకార్డింగ్ టు ఓమ్స్ లా. అంటే ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్, ఈక్వల్ కరెంట్ సోర్స్లో ఈ రెండు ప్యారలల్లో ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటిది, ఇప్పుడు మనం చెప్పింది వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాము. నెక్స్ట్ ఏంటి, కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి కరెంట్ సోర్స్ అనగానే ఏం గుర్తొస్తుందండి, ఐఎస్ అనేది రెసిస్టర్కి ప్యారలల్లో ఉంటుంది. ఓకే, ఇది కరెంట్ సోర్స్. ఇప్పుడు దీన్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎలా రాసుకుంటాము, ఈ విఎస్ అనేది అంటే సేమ్ ఆపోజిట్ అవుతుంది. ఓకే, దాన్ని కూడా ఎలా డ్రా చేసుకోవాలో చెప్తానండి. సెకండ్ టైప్ ఏంటి, కన్వర్షన్ ఆఫ్ కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్, కన్వర్షన్ ఆఫ్ కరెంట్ సోర్స్ అంటే ఐఎస్ టు వోల్టేజ్ సోర్స్. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ కరెంట్ సోర్స్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఇది కదా కరెంట్ సోర్స్ సర్క్యూట్. అంటే ఐఎస్ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుంది, రెసిస్టర్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది, ఓకే ఇది ఐఎస్ కదండి, ఐఎస్, ఇదేమో రెసిస్టర్. ఓకే, ఇది కరెంట్ సోర్స్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి, వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్లో ఎలా ఉంటుందని చెప్పాను, విఎస్ అనేది రెసిస్టర్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఐఎస్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాము, ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ రాస్తున్నాం కదా. దీని నుంచి విఎస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈ ఆర్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది కదా. దీని నుంచి విఎస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఐఎస్ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది కరెంట్ సోర్స్, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే అప్పుడు ఎలా రాస్తాము, సర్క్యూట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది విఎస్ అవుతుంది. విఎస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, ఐఎస్ ఇంటూ ఆర్ రాస్తాము, ఇదేమో ఆర్ అవుతుంది. అంటే విఎస్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఆర్. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వలెంట్
వోల్టేజ్ సోర్స్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇలా మీకు కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్గా, అలానే వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేస్తాము. వీటి మీద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే కన్వర్ట్ ద ఫాలోయింగ్ వోల్టేజ్ సోర్సెస్ టు అన్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్. మనకి సర్క్యూట్ చూడగానే అర్థమవుతుంది కదా ఇది ఏ వోల్టేజ్ సోర్స్ అని, ఇది వోల్టేజ్ సోర్స్ అని మనకి సర్క్యూట్ చూడగానే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, వోల్టేజ్ సోర్స్ అనగానే ఏం గుర్తొస్తుందండి, విఎస్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఆర్ అని కదా. అంటే ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు గివెన్ డేటాలో, గివెన్ డేటాలో విఎస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 20 వోల్ట్స్ ఇచ్చారు. ఇదేం ఆర్ కదా, ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 5 ఓమ్స్ ఇచ్చారు. దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, సోర్స్ కరెంట్ అనేది, అంటే కరెంట్ సోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, దట్ ఈస్ ఐఎస్. ఐఎస్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్లో ఏం రాసుకోవచ్చు అండి, విఎస్ బై ఆర్ అని రాసుకోవచ్చు. విఎస్ ఎంత ఇచ్చారు మనకి, 20 ఇచ్చారు, ఆర్ ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు. ఓకే, 20/5 అంటే ఎంత వస్తుంది, 4. కరెంట్ కాబట్టి యూనిట్స్ వచ్చి ఆంపియర్స్, 4 ఆంపియర్స్ వచ్చింది. ఓకే, ఇదంతా ఏంటి ఇప్పుడు మనకి వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే సర్క్యూట్ ఎలా డ్రా చేసుకుంటామండి, అంటే సర్క్యూట్ అనేది కరెంట్ సోర్స్ ఇంతే కదా, అంటే ప్యారలల్లో ఉండాలి. ఓకే, ఇది ఇక్కడేమో రెసిస్టర్ ఇలా ఉంటుంది, ఇది టెర్మినల్ బి అవుతుంది, దిస్ ఇస్ ద టెర్మినల్ ఏ అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఐఎస్ కదా, ఐఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 4 ఆంపియర్స్ వచ్చింది, 4 ఆంపియర్స్. ఆర్, ఆర్ అంటే ఎంత ఇచ్చారు మనకి, 5 ఓమ్స్. ఓకే, ఇదే కదా, ఇది ఏమంటాము, ఈక్వలెంట్ కరెంట్ సోర్స్, ఈక్వలెంట్ కరెంట్ సోర్స్. ఓకే, మీకు ఇంకోటి ఏమి అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, డైరెక్షన్ అనేది ఇలా ఉంది, అంటే -2+ ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్షన్ అనేది ఇలా తీసుకుంటాం, అంటే కరెంట్ ఫ్లో అనేది మనకి ఎలా ఉంది అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, ఇలా ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఇలా ఉంది అంటే కరెంట్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం ఇలా ఆరో మార్క్ అనేది ఇలా పెడతాం. అలా కాకుండా అది కూడా ఇంకో నెక్స్ట్ సర్క్యూట్ చూద్దామండి. ఓకే, సేమ్ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేయడమే సెకండ్ ఎగ్జాంపుల్. ఏబి, ఓకే, ఎంత ఇచ్చారు ఇక్కడ, 10 వోల్ట్స్ ఇచ్చారు. ఇదేమవుతుంది, మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు, 2 ఓమ్స్ ఇచ్చారు. ఓకే, ఇది చూడగానే మీకు ఏమర్థమైంది, ఇది వోల్టేజ్ సోర్స్ అని అర్థమైంది. ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి గివెన్ డేటాలో విఎస్ ఎంత ఇచ్చారండి, గివెన్ డేటాలో విఎస్ ఈక్వల్ టు 10 వోల్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, ఆర్ ఈక్వల్ టు 2 ఓమ్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ అనేది డ్రా చేయాలి. అప్పుడు ఎలా డ్రా చేస్తాము అంటే ఆరో మార్క్ అనేది ఇటువైపు పెడతామండి. ఓకే, సేమ్ ఐఎస్ అనేది రెసిస్టెన్స్కి ప్యారలల్గానే ఉంటుంది కరెంట్ సోర్స్లో. ఇవి టెర్మినల్స్ యాన్సిటీస్ ఏ అవుతుంది, బి అవుతుంది, ఇది ఐఎస్ అవుతుంది, ఇదేమో ఆర్ అవుతుంది. ఓకే, ప్యారలల్ కనెక్షనే ఉంటుంది. బట్ ఈ రెండు సర్క్యూట్స్ కంపేర్ చేసుకుంటే మీరు ఇక్కడేమో ఆరో మార్క్ ఇక్కడ చూడండి, మైనస్ ఇటు ఉంది, ప్లస్ ఇటు ఉంది, అంటే ఆరో మార్క్ పైకి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే మనకి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు క్లాక్ వైజ్లో ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది కరెంట్ డైరెక్షన్ అనేది. అంటే ఇప్పుడు మనం డైరెక్షన్ అనేది ఇలా ఆపోజిట్గా తీసుకుంటున్నాం. ఓకే, ఆపోజిట్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ విఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -10 వోల్ట్స్ అవుతుంది. అంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటుందండి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంది సప్లై అంటే కరెంట్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నట్టు. అప్పుడు మనకి విఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇలా వెళ్తున్న యాంటీ క్లాక్ వైజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -10 వోల్ట్స్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఐఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, విఎస్ బై ఆర్. విఎస్ ఎంత ఉంది, -10/R అంటే 2 ఉంది, అంటే -5 ఆంపియర్స్ వచ్చింది. ఇక్కడ ఐఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5 ఆంపియర్స్ అండ్ -5 ఆంపియర్స్. ఆర్ వాల్యూ ఎంత అండి, 2 ఓమ్స్. ఓకే, ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే కరెంట్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అని అర్థం అవ్వాలి. ఓకే, ఇలానే ఇంకొకటి ఈ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. సేమ్ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్సే. ఓకే, సర్క్యూట్ అనేది ఇలా తీసుకుంటున్నాను.
యారో మార్క్ ఇలా ఉందంటే ఇది మైనస్ ఇది ప్లస్ అండి, యారో మార్క్ ఇలా ఉంది, దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. ఇక్కడ ఎంత ఇచ్చారు, 50 విత్ యాంగిల్ 0 వోల్ట్స్ ఇచ్చారు. ఇదేమో 5 ఓమ్స్, ఇదేమో జే 7 ఓమ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది వోల్టేజ్ సోర్స్, మనం ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్ కన్వర్ట్ చేయాలి అంటే చెప్పాము కదా, విఎస్ అనేది ఇస్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఆర్. బట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ ఉంది. ఓకే, రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇంపెడెన్స్. ఓకే, ఇంపెడెన్స్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, రెసిస్టెన్స్ రియాక్టెన్స్ని కలిపి ఇంపెడెన్స్ అంటాం. దట్ ఈస్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్. ఓకే, ఇంపెడెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐఎస్ ఈక్వల్ టు జనరల్గా ఏం రాస్తామండి, ఫార్ములా విఎస్ బై ఆర్ అని రాస్తాం. ఓకే, బట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ రియాక్టెన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి, విఎస్ బై జెడ్ అని రాయాలి. ఓకే, విఎస్ బై జెడ్. గివెన్ డేటాలు, విఎస్ ఎంత ఇచ్చారండి, 50 విత్ యాంగిల్ 0 డిగ్రీస్ ఇచ్చారు, బై జెడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, రెసిస్టెన్స్ రియాక్టెన్స్ అంటున్నాం కదా, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే యాడ్ చేస్తాం కాబట్టి 5 ప్లస్ J 7 అని నోట్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం డివైడ్ చేయలేం, ఒకటి పోలారు ఒకటి రెక్టాంగిల్ ఉన్నప్పుడు డివైడ్ చేయలేం. మనం డివైడ్ చేయాలి అంటే రెండు కూడా పోలార్ ఫామ్లోనే ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు పైన ఇది ఎంత ఉందండి, 50 విత్ యాంగిల్ 0 డిగ్రీస్ ఉంది. బై ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది ఏముంది, రెక్టాంగులర్ ఫామ్ అనమాట ఇది. ఈ రెక్టాంగులర్ ఫామ్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి డివైడ్ చేయాలి. ఈ 5 ప్లస్ J 7ని మీరు పోలార్లోకి కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 8.6 విత్ యాంగిల్ 54.46 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, 50 డివైడెడ్ బై 8.6 వేయాలి. 50 డివైడెడ్ బై 8.6 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 5.813 వచ్చింది. ఈ 54.46 అనేది పైకి వెళ్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, అంటే మైనస్ 54.46 డిగ్రీస్ వచ్చింది. ఏది, సోర్స్ కరెంట్ ఐఎస్ అనేది. ఓకే, మీకు ఎవరికన్నా ఈ పోలార్ టు రెక్టాంగిల్, రెక్టాంగిల్ టు పోలార్ కన్వర్షన్ అర్థం కాకపోతే నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో చేశానండి, ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ కదా, ఇప్పుడు దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఎలా వేస్తాము, ఆరో మార్క్ అనేది ఇలానే వేస్తాము, ఎందుకంటే ఇక్కడ ఇలానే ఉంది కాబట్టి. ఇక్కడ మనకి ఎలా ఉండాలి, ప్యారలల్లో ఉండాలి. ఓకే, ఇది ఏ ఇది బి అవుతుంది. ఇక్కడ మనం ఐఎస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చిందండి ఐఎస్, ఐఎస్ ఈక్వల్ టు 5.813 విత్ యాంగిల్ మైనస్ 54.46 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, జెడ్ కదా ఇది. ఓకే, జెడ్ ఈక్వల్ టు ఎంత మనకి, 5 ప్లస్ J 7 ఓమ్స్. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్, ఇదేమో కరెంట్ సోర్స్, ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, అలా ఈసారి కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఇది మనకి కరెంట్ సోర్స్లో ఉంది, అర్థమవుతుంది కదా, సర్క్యూట్ చూడగానే ఏమర్థం అవ్వాలి, అది కరెంట్ సోర్స్లో ఉందా వోల్టేజ్ సోర్స్లో ఉందని ఎలా అర్థమవుతుంది, మనకి ఐఎస్ అనేది ప్యారలల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ప్యారలల్లో మనకి చెప్పింది ఏంటి, నేను రెసిస్టెన్స్ ఉంటుంది అని. బట్ ఇక్కడ మనకి ఏమున్నాయి, రెసిస్టెన్స్ రియాక్టెన్స్ రెండు ఉన్నాయి, అంటే ఇంపెడెన్స్ అనేది ప్యారలల్గా ఉంది, అంటే సర్క్యూట్ అనేది మీకు ఇలా ఉంది. ఇదేమో ఐఎస్, ఇదేమో జెడ్, జెడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా, అంటే ఇది ఆర్, ఇదేమో ఎక్స్ఎల్ అవుతుందండి, జేఎక్స్ఎల్ అవుతుంది. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేయాలి, వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, మనకేం తెలుసు, ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ అని తెలుసు. ఇప్పుడు నాకు వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే విఎస్ అనేది తెలియాలి. ఇప్పుడు విఎస్ తెలియాలి అంటే ఈ విఎస్ని ట్యూన్ చేసి ఈ ఆర్ని పంపించండి, అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా, అంటే ఏమవుతుంది, ఐఎస్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు విఎస్ అవుతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, రెండు ఇచ్చారు, రెసిస్టెన్స్ రియాక్టెన్స్ ఉంది కాబట్టి ఆర్ ఒక్కటే తీసుకోలేము, జెడ్ తీసుకోవాలి. అంటే ఏం నోట్ చేసుకోవాలి, విఎస్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ జెడ్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐఎస్ ఎంత ఇచ్చారండి, 10 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చారు, 10 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చారు. నెక్స్ట్ జెడ్ ఇంటూ ఏం వేయాలి, జెడ్ వేయాలి. బట్ మనకి జెడ్ ఎలా ఉంది, రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ జెడ్ ప్లస్ ఏమని వస్తాం, 3 ప్యారలల్ J 4 అని రాస్తాం. ఓకే, 3 ప్యారలల్ J 4 రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి.
నెక్స్ట్ 10 with angle 45 degrees. మీకు సిరీస్లో ఉన్నప్పుడు ఎలా నోట్ చేయాలి, అలానే ప్యారలల్లో ఉన్న ఆ కాంబినేషన్స్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో ఉంది, నేను దానికి సంబంధించి కూడా ప్యారలల్కి సిరీస్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, వాటికి ఎలా నోట్ చేసుకోవాలి అని కూడా చేశానండి. ఎవరన్నా మీకు అవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ప్యారలల్ ఉంది కాబట్టి 3 × J4/3 + J4 అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 10 with angle 45 degrees ఇంటూ ఇక్కడ ఏంటంటే మనం ఈ సింప్లిఫై చేస్తే మీకు వచ్చింది కూడా ఎలా ఉండాలి. ఓకే, ఇక్కడ పోలార్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు వచ్చింది కూడా పోలార్ వేసుకోండి. పోలార్ వేసుకుంటే సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 3.4 × మీకు ఇది సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 2.4 with angle 36.87 degrees వచ్చింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 24 వస్తుంది. 24 ఈ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 81.87 degrees వోల్ట్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన విఎస్ కాబట్టి యూనిట్స్ వోల్ట్స్ వస్తుంది. ఓకే, ఏదంటే వోల్టేజ్ సోర్స్ తెలియదు. ఇప్పుడు మనం దానికి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలిగా. ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా డ్రా చేస్తాము, ఓకే, ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది సిరీస్లో ఉండాలి కదా, అంటే ఇలా డ్రా చేసుకోండి. ఇది ఏ, ఇది బి. ఓకే, ఇది విఎస్. విఎస్ ఎంత వచ్చింది మనకి, 24 with angle 81.87 degrees వోల్ట్స్ వచ్చింది. ఇదేంటి ఇంపెడెన్స్ అంటే జెడ్. జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ఓకే, జెడ్ అంటే ఇది కదా, రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్యారలల్లో కూడా సింప్లిఫై చేసి వచ్చిన వాల్యూ వెయ్యాలి, 2.4 36.87 ఓమ్స్. ఓకే, ఇదేంటి ఈక్వలెంట్ సర్క్యూట్, ఈక్వలెంట్ ఓకే వోల్టేజ్ సోర్స్, ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, మీకు ఏం గుర్తు రావాలండి, కరెంట్ అనగానే ప్యారలల్లో ఉంటుంది కరెంట్ సోర్స్ అయితే, అదే వోల్టేజ్ సోర్స్ అయితేనేమో ఆ వోల్టేజ్ సోర్స్ అనేది రెసిస్టర్కి సిరీస్లో ఉంటుంది, అదే కరెంట్ సోర్స్ అయితేనేమో ఐఎస్ అనేది రెసిస్టర్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే మనం ఒక కేవీఎల్ అప్లై చేసేటప్పుడు, ఓకే, సైన్ కన్వెన్షన్ అంటే కేవీఎల్ అప్లై చేస్తాం కదా ఒక క్లోజ్డ్ పాత్కి కిర్చాఫ్స్ వోల్టేజ్లా. కేవీఎల్ కేసీఎల్ గురించి కూడా షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, చూసుకోండి. ఓకే, అంటే కేవీఎల్ అంటే ఏంటి, కేసీఎల్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి అని. ఓకే, మనం ఎప్పుడైతే ఒక క్లోజ్డ్ పాత్కి కేవీఎల్ అప్లై చేస్తామో ఆ కేవీఎల్ అప్లై చేసినప్పుడు మనకి పొలారిటీస్ అనేవి ఏం తీసుకోవాలి, అంటే ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, అంటే ఆ ప్లస్ మైనస్లు ఎప్పుడు తీసుకోవాలి, వోల్టేజ్ రైజెస్ అప్పుడు ఏంటిది, వోల్టేజ్ డ్రాప్ అప్పుడు ఏంటిది అనేది కూడా ఈ సైన్ కన్వెన్షన్లో తెలుస్తుంది. ఓకే, ఆ సైన్ కన్వెన్షన్ వచ్చి మనకి వోల్టేజ్ సోర్సెస్కి ఉంటుంది, మళ్ళీ ఆ వోల్టేజ్ సోర్స్లో డిసి సోర్స్ ఉంది, మనకి ఏసీ సోర్స్ కూడా ఉంది కదా, అది చూద్దామండి. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ ఫర్ డిసి సోర్స్ అంటే డిసి సోర్స్ తీసుకున్నప్పుడు సైన్ కన్వెన్షన్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, డిసి సోర్స్ తీసుకున్నప్పుడు సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే మనకేంటి డిసి సోర్స్ అంటే ఇదే కదా, ఓకే, ఇది ఈ టర్మ్ ప్లస్ అంటాము, ఇదేమో మైనస్ అంటాం. కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, ఇది దిస్ ఈజ్ ద అజ్యూమ్డ్ కరెంట్. ఓకే, వోల్టేజ్ ఇది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే అసలు ఇదంతా దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే ఈ కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ మెష్ కరెంట్ పాసెస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్, అంటే ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా ఆ కరెంట్ పాస్ అయ్యే డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ప్లస్ నుంచి మైనస్కి పాస్ అవుతుంది కదా, అంటే ప్లస్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి పాస్ అవుతుంది కాబట్టి అలా పాస్ అవుతున్నప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాము అంటే పొటెన్షియల్ అనేది డ్రాప్ అయ్యింది అని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళింది కదండి, ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు ఎలా ఏం కన్సిడర్ చేయాలి అంటే పొటెన్షియల్ డ్రాప్ అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యింది అని కన్సిడర్ చేసి ఏం సైన్ కన్సిడర్ చేస్తాము, నెగిటివ్ సైన్ కన్సిడర్ చేస్తాం. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళింది మనకి డ్రాప్, డ్రాప్ అంటే తగ్గిపోవడం. ఎప్పుడు మైనస్ చేస్తేనే కదా తగ్గిపోయేది, అదే ప్లస్ చేస్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, యాడ్ అవుతుంది. మైనస్ అంటే తగ్గిపోవడం కాబట్టి ఈ సైన్ కన్వెన్షన్ ఫర్ డిసి సోర్స్లో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ మెష్ కరెంట్ అనేది పాస్ అయ్యే దాని మీద, అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి పాస్ అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్లస్ నుంచి మైనస్కి ఇలా పాస్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఏం కన్సిడర్ చేస్తాము అంటే
ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యింది అని కన్సిడర్ చేస్తాం. వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యింది అని కన్సిడర్ చేసి ఇక్కడ ఏం సైన్ కన్సిడర్ చేయాలి, నెగిటివ్ సైన్ అనేది కన్సిడర్ చేస్తాం. అలానే ఇంకోటి ఉంది, ఇలా ఉందనుకోండి, ఈ టెర్మినల్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఓకే, కరెంటు డైరెక్షన్ అనేది ఇప్పుడు కూడా ఇలానే ఉంది. కరెంటు డైరెక్షన్ అనేది ఇప్పుడు కూడా ఎలాగ ఉంది, ఇలా ఉంది. ఇక్కడ ఐ అనేది రెజ్యూమ్డ్ కరెంట్. ఇప్పుడు ఎలా ఈ మెష్ కరెంట్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్ళింది, మెష్ కరెంట్ పాసెస్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. ఓకే, ఇలా పాస్ అయ్యింది అంటే ఇక్కడ ఏమైంది, వోల్టేజ్ అనేది రైజ్ అయ్యింది, అంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, వోల్టేజ్ అనేది యాడ్ అయ్యింది. ఓకే, యాడ్ చేయడం అంటే ప్లస్. ఇప్పుడు మనం ఏ టెర్మినల్ ఏ పొలారిటీ కన్సిడర్ చేస్తామంటే ప్లస్, ఇక్కడేమో మైనస్ పొలారిటీ కన్సిడర్ చేస్తాము, ఇక్కడేమో ప్లస్. ఇలా ఉంది అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయినట్టు, అంటే పొటెన్షియల్ డ్రాప్ అనేది ఇక్కడ జరిగింది అని. ఇక్కడేమో పొటెన్షియల్ రైజెస్ అంటే వోల్టేజ్ అనేది రైజ్ అయింది, ఇంక్రీజ్ అయ్యింది అని మీనింగ్. ఇలా ఉన్నప్పుడు ఈ సైన్ కన్సిడర్ చేయాలి, ఇలా ఉంది అప్పుడు ఈ ప్లస్ సైన్ అనేది కన్సిడర్ చేయాలి. ఈ రెండు ఏంటండి, సైన్ కన్వెన్షన్ ఫర్ డీసీ సోర్స్. అదే సైన్ కన్వెన్షన్ ఫర్ ఏసీ సోర్స్ అయితే ఎలా ఉంటుంది అంటే, సైన్ కన్వెన్షన్ ఫర్ ఏసీ సోర్స్, సైన్ కన్వెన్షన్ ఫర్ ఏసీ సోర్స్, ఏసీ సోర్స్ అనగానే మనకి ఎలా ఉంటుంది సింబల్, ఇంతేగా ఏసీ సోర్స్ అంటే ఇలా ఉంటుంది సింబల్. ఓకే, ఇప్పుడు మనకి ఇది వోల్టేజ్ సోర్స్. ఓకే, వోల్టేజ్ సోర్స్ అంటే నేను చూడండి డైరెక్షన్ అనేది ఇక్కడ ఇలాగేస్తున్నాను, ఇక్కడ ఇలాగేస్తున్నాను, ఇది ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మనకి ఎలా తీసుకుంటామంటే ఇది మైనస్ టెర్మినల్, ఇది ప్లస్ టెర్మినల్గా తీసుకుంటాం. ఇది ఇలా డైరెక్షన్ ఇలా ఉంది అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఈ మైనస్ టెర్మినల్ నుంచి ప్లస్ టెర్మినల్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తాం, పాజిటివ్ కన్సిడర్ చేస్తాం. అదే ఇలా ఉందనుకోండి, కరెంటు డైరెక్షన్ అనేది ఇలా ఉంది ఒకవైపు, సేమ్ ఇప్పుడేంటి రెండు కూడా సేమ్ డైరెక్షనే ఉంది కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేస్తాము, పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి కరెంటు డైరెక్షన్ అనేది ఇలా ఉంది, ఇటు నుంచేమి ఇలా ఉంది, అంటే ఆపోజిట్గా ఉంది. ఆపోజిట్గా ఉన్నప్పుడు మనం ఎలా ఏ పొలారిటీ కన్సిడర్ చేస్తాం, నెగిటివ్ పొలారిటీ అనేది కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఇలా ఉందనుకోండి, ఇలా ఉందండి, ఇది మైనస్ ప్లస్, ప్లస్ కన్సిడర్ చేయాలి. ఓకే, అదే ఇలా ఉందనుకోండి, డైరెక్షన్ అనేది ఇలా ఉందంటే మైనస్ ప్లస్. అర్థమైనాయండి? నాకు తెలిసి ఈ వీడియోలో మీకు ఏమేమి అర్థం అవ్వాలి, సైన్ కన్వెన్షన్స్ అంటే డీసీ సోర్స్ అప్పుడు కరెంటు డైరెక్షన్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, నెగిటివ్ టు పాజిటివ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, అలానే సైన్ కన్వెన్షన్ ఫర్ ఏసీ సోర్స్ అప్పుడు ఎలా తీసుకోవాలి, అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, కరెంటు డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటేనేమో నెగిటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇవి మ్యాక్సిమం మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఈ సైన్ కన్వెన్షన్ ఫర్ ఏసీ సోర్స్లు ఎక్కువ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే కేసీఎల్, కిర్చాఫ్స్ కరెంట్లా ఉంది కదా, కేసీఎల్ దగ్గర ఎక్కువ యూజ్ అవుతాయి. కన్వర్షన్స్, వోల్టేజ్ టు కరెంట్ అలానే కరెంట్ టు వోల్టేజ్ కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎప్పుడు సిరీస్లో ఉంటాయి, ఎప్పుడు ప్యారలల్లో ఉంటాయి కూడా అర్థమైంది అనుకున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలానే మీకు నెట్వర్క్ అనాలిసిస్ ప్రీవియస్ పేపర్స్ మ్యాక్సిమం నేను సాల్వ్ చేశాను, ఏమన్నా సాల్వ్ చేయని ఉంటే మీ ఎగ్జామ్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.